హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో నారా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు రీజన్ ఏంటి, దీనిపై ఇతర రాజకీయ పార్టీలు ఏమనుకుంటున్నాయి, అలాగే పవన్ కళ్యాణ్ గారు రోడ్డుపై పనుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది, మరియు అసలు స్కామ్ ఏంటి, దాని వెనుక జరిగిన రహస్యాలు ఏంటి, ప్రస్తుతం ఏపీలో హైటెన్షన్ గా మారుతున్న అంశాల గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అలాగే ఈ అమ్మ ఎంత పెద్ద త్యాగం చేసిందో తెలుసా, చెన్నైలోని గోల్డెన్ బీచ్ దగ్గర నిల్చునే ఈయన ప్రత్యేకత ఏంటి, ఇన్విజిబుల్ క్లాత్ నిజంగానే ఉంది, దాని గురించి తెలుసుకుందాం. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో స్టార్ట్ చేయకముందు ఒక చిన్న విషయం, అదేంటంటే మన వీడియోస్ ని చాలా మంది చూస్తున్నారు, లైక్ కూడా చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము చేసే వీడియోస్ ని మీ దగ్గరకు ఫాస్ట్ గా రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా. చంద్రబాబు గారిని 2023 సెప్టెంబర్ 9 ఉదయం అరెస్ట్ చేశారు. దీంతో ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఊగిపోయింది. అసలు ఈయనను అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి, ఇతర రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి, చంద్రబాబు గారు ఎప్పుడు విడుదలవుతారు, ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రబాబు గారిని ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ వల్ల అరెస్ట్ చేశారు. 2014 ఏపీకి చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత నిరుద్యోగ యువతి యువకులకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కల్పించడానికి స్థాపించబడినదే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీనికోసం అన్ని జిల్లాలలో ఆఫీసులు పెట్టి కావాల్సిన సదుపాయాలు అంటే కంప్యూటర్లు సాఫ్ట్వేర్లు అరేంజ్ చేయాలి. ఇది చేయడానికి అప్పట్లో చంద్రబాబు గారి ప్రభుత్వం సైమన్స్ జర్మన్ కంపెనీతో 3,356 కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 356 కోట్ల రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది, మిగిలిన డబ్బంతా సైమన్స్ కంపెనీ పెట్టాలి. దీని వల్ల నిజంగానే చాలా మంది నిరుద్యోగులు శిక్షణ పొంది ఉద్యోగం పొందడం జరిగింది, మంచి విషయమే. కానీ 356 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన చంద్రబాబు ప్రభుత్వం 15 కోట్లు ఎక్కువ యాడ్ చేసి 371 కోట్ల రూపాయలు సైమన్స్ కంపెనీ కంటే ముందుగా విడుదల చేసింది. ఈ డబ్బుని పూణెలోని డిజిటెక్ అనే సంస్థకు కావాల్సిన కంప్యూటర్లు సాఫ్ట్వేర్లు అరేంజ్ చేసినందుకు గాను ఇచ్చారు. కానీ ఈ సంస్థ మరో 4 బోగస్ కంపెనీలతో కలిసి కంప్యూటర్ సాఫ్ట్వేర్ల యొక్క ధరలను పెంచేసి తప్పుడు లెక్కలు చూపించి కంప్యూటర్లను అరేంజ్ చేశారు. సో ఈ స్కామ్ అంతా చంద్రబాబే నడిపించారని, డబ్బు లాభం కోసమే ఈ స్కామ్ చేశారని ఆరోపించి సిఐడి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసింది. ఈ కేసు ఇప్పటిది కాదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2023 మార్చి 10 మనీ లాండరింగ్ జరిగిందని కేసు నమోదు చేసి ఇందులో సైమన్స్ కంపెనీ మాజీ ఎండీ అయిన సౌమ్యాద్రి శేఖర్ బోస్ ని, డిజిటెక్ కంపెనీ ఎండీ అయిన వికాస్ వినాయక్ ని, ముకుల్ చంద్ర అగర్వాల్ అనే వ్యక్తిని, సురేష్ గోయల్ అనే చార్టెడ్ అకౌంటెంట్ ని అరెస్ట్ చేశారు. జిఎస్టీ అధికారులు డిజిటెక్ కంపెనీ రైట్ చేయడంతో ఈ విషయమంతా బయటపడింది. ఇందులో ఇన్వాల్వ్ అయిన వారిపై ఎన్ని కేసులు పెట్టారో తెలిసే షాక్ అవుతారు. సెక్షన్ 201, సెక్షన్ 409, 477A, 471, 468, 465, 420, 418, 167, 166, సెక్షన్ 120B, 109 రెడ్ విత్ 36 and 37 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కూడా కొన్ని సెక్షన్లలో కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేశారు. వీటిలో బెయిల్ రాని సెక్షన్లు కూడా ఉన్నాయి. ఒకవేళ ఈ స్కామ్ నిజమని ప్రూవ్ అయితే 10 సంవత్సరాల పాటు వీరంతా జైల్లోనే ఉండాల్సి ఉంటుందట. ఈ విషయం గురించి టీడీపీ నాయకులు ఇది కావాలని రాజకీయ కక్ష సాధించడం కోసం చేసిన చర్య అని అంటుంటే, ఆయన చేసిన తప్పుకు ఆయన జైలుకు వెళ్లారు, మాకెంటి సంబంధం అని వైసీపీ నాయకులు అంటున్నారు. మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క ఇండియాకి చాలా ప్రెస్టీజియస్ అయిన G20 సమ్మిట్ జరుగుతుంటే మన రాష్ట్రంలో ఏమో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని చెప్పి చంద్రబాబు గారికి అండగా ఉంటా అని చెప్పారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి విజయవాడకు తన పార్టీ మీటింగ్ కోసం చేరుకోవాల్సి ఉంది, కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్లైట్స్ ని కార్స్ ని అడ్డుకున్నారు. కాలి నడకన వెళ్తున్నా అడ్డుకోవడంతో కోపం వచ్చి రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. ఇలా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపేస్తున్నాయి. ప్రస్తుతమైతే నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారు, తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాలి. వీటిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నంబర్ 2, చాలా మంది ఎగ్జామ్లో ఫెయిల్ అయినా లైఫ్లో ఫెయిల్ అయినా సూసైడ్ చేసుకుంటారు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈమె కూడా సూసైడ్ చేసుకున్నారు. కానీ ఈ మహిళ ఎందుకు సూసైడ్ చేసుకునేది అన్న విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఈ మహిళ వేరే 6 మంది ప్రాణాలను కాపాడడానికి సూసైడ్ చేసుకునింది. 15 సంవత్సరాల వయసు గల ఫయ లౌగ్రే అనే ఈ మహిళ తన తండ్రికి తన అవయవాలను దానం చేస్తా అని చెప్పింది. ఈ మాటలు విన తన తండ్రి చనిపోయాక అవయవాలను దానం చేయడం చాలా మంచి పని అని చెప్పారు. కానీ ఈమె మాత్రం అవయవాలను దానం చేయడానికి నిజంగానే సూసైడ్ చేసుకుని చనిపోయారు, మరియు తన అవయవాలతో 6 మంది ప్రజల ప్రాణాలను కాపాడింది. ఫ్యాక్ట్ నంబర్ 3, దూర ప్రయాణాలు చేసేటప్పుడు బస్సులో ట్రైన్లో మనకు సీట్ దొరకకపోతే చాలాసేపు నిల్చొని పోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మనం 3 లేదా 4 గంటలు నిల్చోవచ్చు, కానీ మీరు ఎప్పుడైనా 6 గంటలు ఒకే ప్లేస్లో నిల్చున్నారా? అది కూడా కనురెప్పలు ఆర్పకుండా, కదలకుండా, విసర్జన వెళ్లకుండా నిల్చడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు కదా. కానీ మన దేశంలో ఉండే 59 సంవత్సరాల వయసు గల అబ్దుల్ అజీజ్ అని ఈయన 6 గంటలు కదలకుండా ఒకే చోట నిల్చొని ఉంటారు. ఈయనను స్టాచ్యూ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఈయన గత 30 సంవత్సరాలుగా చెన్నైలోని గోల్డెన్ బీచ్ దగ్గర ఈ విధంగా లివింగ్ స్టాచ్యూలా పనిచేస్తున్నారు. ఈయన ప్రతిరోజు 6 గంటలు ఏ చలనం లేకుండా ఒకే ప్రదేశంలో ఒకే స్టాచ్యూలాగా నిల్చొని ఉంటారు. ఈయనని మీరు ఎంత తొందర పెట్టినా, ఎంత కదపడానికి ట్రై చేసినా అస్సలు కదలరు. 6 గంటల పాటు మీరు ఎలా కదలకుండా ఉండగలుగుతున్నారని ఈయనని అడిగితే ఈయన చెప్పింది ఏంటంటే, ఈయన ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తారట, మైండ్ కంట్రోల్ ప్రాక్టీస్ చేస్తారు. ఇదే విధంగా బకింగ్హామ్ ప్యాలెస్ ముందు నిల్చునే గార్డ్స్ 2 గంటల పాటు స్టాచ్యూలాగా నిల్చొని తర్వాత బ్రేక్ తీసుకుంటారు. కానీ అబ్దుల్ అజీజ్ గారు మాత్రం ప్రతిరోజు 6 గంటలు ఇలానే నిల్చుంటారు. ఒకవేళ మీరు ఎప్పుడైనా చెన్నైలోని గోల్డెన్ బీచ్కి వెళితే తప్పకుండా ఇతన్ని చూడండి. ఫ్యాక్ట్ నంబర్ 4,
ఫ్రెండ్స్, సాధారణంగా సూదిని ఉపయోగించి ఇంజెక్షన్ వేస్తారు. కానీ 1964 కాలంలో సూది లేకుండానే ఇంజెక్షన్ని వేసే టెక్నాలజీ ఉండింది. దీన్ని జెట్ ఇంజెక్టర్ అని పిలుస్తారు. ఈ పద్ధతిలో హై ప్రెజర్తో లిక్విడ్ను చర్మంలోకి పంపిస్తారు. సూదితో వేసే ఇంజెక్షన్ కన్నా ఈ ఇంజెక్షన్లో నొప్పి తక్కువగా ఉంటుంది. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కొన్ని సంవత్సరాల తర్వాత దీన్ని బ్యాన్ చేశారు. ఎందుకంటే ఒకే ఇంజెక్షన్ని ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగించడం వల్ల ఒకరి నుండి మరొకరికి రోగాలు వ్యాపించవచ్చు అని దీన్ని బ్యాన్ చేశారు. అప్పటి నుంచి సూది ఉపయోగించి ఇంజెక్షన్నే అందరు డాక్టర్స్ ఉపయోగిస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫ్రెండ్స్, మీకు తెలుసా, భూమిపైన ఉండే అన్ని జీవులకు టైం ఒకే విధంగా ఉండదు. అంటే ఈగలు, పురుగులు, హమ్మింగ్ బర్డ్స్ వంటి చిన్న జీవులకి మరియు మెటబాలిజం ఫాస్ట్గా ఉండే జీవులకి టైం స్లో మోషన్లో కనిపిస్తుంది. అంటే మనకు కనిపించే ఈ ప్రపంచం వాటికి కొంచెం స్లో మోషన్లో సాగుతుంది. అంటే మనం ఒక సెకండ్లో చూసే గ్రహించే ఇన్ఫర్మేషన్ కన్నా ఈ జీవులు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ని ప్రతి చిన్న చిన్న మూమెంట్స్ను గ్రహిస్తాయి. ఉదాహరణకు, మనిషి ఒక సెకండ్కి తీసుకున్న ఇన్ఫర్మేషన్ కన్నా ఈగలు 7 రెట్లు విజువల్ అండ్ ఆడియో ఇన్ఫర్మేషన్ని తీసుకుంటాయి. ఇందుకే మనకు ఈగలను పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. మనం ఈగలను పట్టుకోవడానికి చాలా వేగంగా చెయ్యిని కదుపుతామని అనుకుంటాం. కానీ అది ఈగలికి స్లో మోషన్లో కనిపిస్తుంది. అంటే మనం వేగంగా కదిపిన చెయ్యి వాటికి స్లోగా వచ్చినట్లు కనిపిస్తుంది. ఇందువల్ల అవి సులభంగా తప్పించుకుంటాయి. ఈ విధంగా కేవలం ఈగలికి మాత్రమే కాదు, హమ్మింగ్ బర్డ్స్, సీతాకోకచిలుక వంటి చిన్న చిన్న జీవులకి ప్రపంచం స్లో మోషన్లో కనిపిస్తుంది. ఇందువల్లే ఇవి తమ చుట్టుపక్కల ప్రదేశాలను ఈజీగా గమనిస్తూ శత్రువుల నుంచి వేగంగా తప్పించుకుంటాయి. ఏ విధంగా అయితే చిన్న చిన్న జీవులకి టైం స్లోగా నడుస్తుందో అదే విధంగా పెద్ద జీవులకి ఇది విరుద్ధంగా ఉంటుంది. షార్క్, బ్లూ వేల్స్, ఏనుగులు, పెద్ద పెద్ద జీవులకు టైం ఫాస్ట్గా కనిపిస్తుంది. ఇవి చిన్న చిన్న అంశాలను గ్రహించవు. ఫ్యాక్ట్ నెంబర్ 6. యాపిల్ కంపెనీ ప్రపంచంలోనే చాలా విలువైన కంపెనీ అని మనందరికీ తెలుసు. కానీ ఈ విషయం మీకు తెలుసా, ఈ కంపెనీ ఎంత రిచ్ అంటే యాపిల్ కంపెనీ దగ్గర అమెరికా గవర్నమెంట్ దగ్గర ఉండే డబ్బు కన్నా ఎక్కువ డబ్బు ఉంది. 2020లో అమెరికా గవర్నమెంట్ దగ్గర ఉండే ఆపరేటింగ్ క్యాష్ బ్యాలెన్స్ $73.8 బిలియన్. కానీ యాపిల్ కంపెనీ దగ్గర ఉండే క్యాష్ బ్యాలెన్స్ $76.5 బిలియన్. ఇప్పుడు ఇది ఇంకా ఎక్కువ అయి ఉంటుంది. యాపిల్ కంపెనీ గురించి మరొక ఫ్యాక్ట్ ఏంటంటే, యాపిల్ కంపెనీ వారు ఒక కొత్త ఫోన్ని ఎప్పుడు లాంచ్ చేసినా లాంచ్ చేసేటప్పుడు చూపించే ఐఫోన్లో టైం 9 గంటల 41 నిమిషాలు అని ఉంటుంది. మీరు ఏదైనా మోడల్ రిలీజ్ అయినప్పుడు చూడండి, ఇది వారి మొదటి ఐఫోన్ నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన ఐఫోన్ 14 వరకు అన్నింటిలో కనిపిస్తుంది. కానీ ఎందుకు 9 గంటల 41 నిమిషాలు ఉంటుంది అంటే, స్టీవ్ జాబ్స్ గారు మొట్టమొదటి ఐఫోన్ని లాంచ్ చేసినప్పుడు టైం 9:41 అయి ఉంటుంది. ఇందువల్ల ఆ సమయాన్ని వీరు మర్చిపోకుండా దాన్ని అలాగే పాటిస్తూ వచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. కేరళకి చెందిన కృష్ణప్రియ అనే యువతి బిజీగా ఉండటం వల్ల తన సోదరుడికి బ్రదర్స్ డే రోజున విష్ చేయడం మర్చిపోతుంది. దీనివల్ల ఆ యువతి యొక్క సోదరుడు కృష్ణప్రసాద్ ఆ యువతితో మాట్లాడడం మానేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేయడు, వాట్సాప్లో బ్లాక్ చేసి ఉంటాడు. దీంతో ఆ యువతి తన సోదరుడికి క్షమాపణ చెప్తూ తన సోదరుడిపై తనకి ఎంత అభిమానం ఉంది అనే దాన్ని తెలియపరుస్తూ ఒక లెటర్ రాయాలని డిసైడ్ అవుతుంది. ఒక A4 షీట్ తీసుకుని రాయడం ప్రారంభిస్తుంది. కానీ ఆ పేపర్ సరిపోదు. దీంతో షాప్కి వెళ్లి పెద్ద పేపర్ ఇమ్మని అడుగుతుంది. కానీ వారు కేవలం బిల్లింగ్ రోల్స్ ఉంది అని చెప్పడంతో అటువంటి 14 పేపర్ రోల్స్ని తెచ్చుకుని లెటర్ రాయడం ప్రారంభించింది. అలా ఆ యువతి తన సోదరుడికి రాసిన లెటర్ ఎంత పెద్దగా ఉందో తెలుసా, 4054 మీటర్ల పొడవు. అంటే సుమారు 1/2 కిలోమీటర్ అంత పొడుగుగా ఉంటుంది. మరియు ఆ లెటర్ 15 కేజీల బరువు ఉంటుంది. ఆ లెటర్ని రాయడానికి ఆ యువతి 12 గంటల సమయం పట్టింది. ఆ లెటర్లో తన సోదరుడు పుట్టినప్పటి నుంచి అతని ఇంజనీరింగ్ స్టూడెంట్ లైఫ్ వరకు తమ మధ్య ఉన్న మధురమైన క్షణాలను లెటర్లో రాసి అతనికి కొరియర్ చేసింది. ఈ కొరియర్ను చూసి ఆ యువకుడు ఏదో గిఫ్ట్ ఐటమ్ అని అనుకుని ఉంటాడు. కానీ అంత పొడవైన లెటర్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇంతేకాదు, ఆ యువతి తన సోదరుడి కోసం రాసిన లెటర్ని అత్యంత పొడవైన లెటర్గా గుర్తించాలని గిన్నిస్ వరల్డ్ రికార్డ్కి అప్లై చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీరు హ్యారీ పాటర్ సినిమా సిరీస్ చూస్తుంటే మీకు క్లాత్ ఆఫ్ ఇన్విజిబిలిటీ గురించి తెలిసే ఉంటుంది. అంటే మీరు ఆ క్లాత్ని ధరించినప్పుడు మీరు ఇన్విజిబుల్, అంటే కనపడకుండా మాయమైపోతారు. కానీ ఇలాంటి టెక్నాలజీ రియల్ లైఫ్లోనూ ఉంది. దీని పేరు క్వాంటమ్ స్టెల్త్. దీన్ని ఇన్విజిబిలిటీ క్లాత్ అని కూడా పిలుస్తారు. హైపర్ స్టెల్త్ బయోటెక్నాలజీ కార్పొరేషన్ వారు దీన్ని క్రియేట్ చేశారు. దీని వెనుక మీరు నిల్చుంటే మీరు ఎవరికి కనిపించరు, మరియు వెనుకున్న ప్రదేశాలు ముందు నుంచి చూసేవారికి చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఇది లైట్ వేవ్స్ని బెండ్ చేయడం కారణంగా వర్క్ అవుతుంది. సో దీనివల్ల ముందుండే వారు వెనుకున్న మనుషులను చూడకుండా వారి వెనుకున్న ఆబ్జెక్ట్స్ని చూస్తారు. ఈ క్లాత్ని సైనికుల కోసం తయారు చేస్తున్నామని ఆ సంస్థ చెబుతోంది. ఇందులో మరొక ప్రత్యేకత ఏంటంటే, ఇది పనిచేయడానికి ప్రొజెక్టర్స్, బ్యాటరీస్, మరే ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్ యొక్క అవసరం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈ రోజుల్లో క్యాన్సర్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. ప్రతి సంవత్సరం 100,000 మంది ప్రజలు క్యాన్సర్ వల్ల మరణిస్తున్నారు. క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లోనే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది, లేకపోతే తగ్గించడం చాలా కష్టం. మీరు ఈ విషయం గమనించి ఉంటారు. అదేంటంటే, క్యాన్సర్ పేషెంట్స్ యొక్క వెంట్రుకలను షేవ్ చేస్తుంటారు. ఇలా వెంట్రుకలు తీయడానికి కారణం ఏంటో తెలుసా, క్యాన్సర్ పేషెంట్లకు స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ ట్యాబ్లెట్స్ని, ఇంజెక్షన్స్ని ఇస్తారు. ఈ మెడిసిన్స్ వల్ల క్యాన్సర్ పేషెంట్స్కి సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. దీని యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా వెంట్రుకలపైనే పడుతుంది. దీనివల్ల జుట్టు రాలిపోవడం స్టార్ట్ అవుతుంది. కొన్ని స్పెషల్ కేసెస్లో క్యాన్సర్ సెల్స్ని నాశనం చేయడానికి కీమోథెరపీ చికిత్సను ఇస్తారు. ఈ చికిత్సలో శరీరంలోకి ఇంజెక్ట్ చేసే కెమికల్స్ వల్ల పేషెంట్ యొక్క వెంట్రుకలన్నీ ఊడిపోయే ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు పేషెంట్ను ఇన్ఫెక్షన్ నుంచి కాపాడడానికి వెంట్రుకలను షేవ్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. కొందరు తమ పెళ్లిని చాలా రిచ్గా చేసుకుంటారు, మరికొంతమంది విచిత్రంగా పెళ్లి చేసుకుంటారు. కానీ చెన్నైకి చెందిన చిన్న దొరాయి మరియు శ్వేత దంపతులు తమ పెళ్లిని ఎంత విచిత్రంగా చేసుకున్నారంటే, వీరు తమ పెళ్లిని నీటిలో 60 అడుగుల లోతులో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కొడుకు 12 ఏళ్ల వయసు నుంచి స్కూబా డైవింగ్ పనిచేస్తూ ఉంటాడు. పెళ్లి కూతురు పెళ్లి కోసం స్కూబా డైవింగ్ ట్రైనింగ్ తీసుకునింది. నీటి లోపల సుమారు 45 నిమిషాల పాటు వీరి పెళ్లి జరిగింది.
ఇది తెలుగుపీడియా ఫ్యామిలీ. ఇవాల్టి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగుపీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.